నమస్తే వింటి వెంజెస్ కు స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రతి క్షణం ప్రజాహితం పుష్కరం పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ కోటగిరి వరుస మరణాలపై సమగ్ర దర్యాప్తు కలెక్టర్ ఎస్పీలతో కలిసి జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అభయాంజనేయ స్వామి సేవలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మంత్రి వెల్లంపల్లి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కొటారు ఆలయ అధికారులు నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపిన వైవి రాజీ మార్గమే రాజమార్గం జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ సమావేశంలో జిల్లా జడ్జి ఈ భీమారావు వెల్లడి పెదపాడులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జగనన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కొటారు పిలుపు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఎంపీ ఎమ్మెల్యేతో కలిసి పలు ప్రారంభోత్సవాలు చేసిన టీటీడీ చైర్మన్ దొండపాడు దత్తాశ్రమంలో వైభవంగా శ్రీ జయలక్ష్మీమాత శతజయంతి ఉత్సవాలు శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజల నిర్వహణ ఇక వివరాల్లోకి వెళ్తే అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆళ్ల నాని ఎంపీ కోటగిరి శ్రీధర్లకు ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ పార్టీ కండవాల కప్పి సాదరంగా ఆహ్వానించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి మంత్రి నాని ఎంపీ శ్రీధర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఎడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, ఏలూరు స్మార్ట్ సిటీ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపెయ్య సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నల జాన్గుర్నాథ్, గంపల బ్రహ్మావతి, రాష్ట్ర హిస్టరీ అకాడమీ డైరెక్టర్ కైజర్, వైకాపా నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్, ఎంఆర్డీ బాలరాం, నెర్సు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, అలా గణేష్, పలువురు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు సంబంధించి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో మీరు కూడా భాగస్వాములుగా ఉండి, మీరు కూడా ఆయనకి అండదండలుగా ఉండి సహకారం అందించబట్టి ఈరోజు ఇంత ప్రజారాజ్యమైనటువంటి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రజల మన్ననలు పొందుతున్నారా, మన కార్యకర్తల భాగస్వామ్యం ఎంతో ఉందని మీ అందరికీ కూడా సౌజన్యంగా మనం చేస్తున్నాం. అబద్ధం ఆడకుండా ఇచ్చినటువంటి ప్రతి మాట, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుకొచ్చినటువంటి ప్రతి మాటను కూడా, హామీని కూడా ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నారో మనం చూసాం. ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి అంతా కూడా ఇంకా పెద్ద ఎత్తున రానున్నటువంటి 2 సంవత్సరాలు కూడా ఇంకా ఎక్కువగా జరగాలన్నా, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలు మరింత సంతోషంగా ఉండేట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉండాలన్నా కూడా ఈ 3 సంవత్సరాలు మీరు అందజేసినటువంటి ఈ సహకారం, మీరు అందజేసినటువంటి ఆశీర్వాదాలు ప్రజలతో పాటు మీరందరూ కూడా అండగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండవలసినటువంటి అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ కుట్రలను కుతంత్రాలను తిప్పి కొట్టవలసినటువంటి బాధ్యతను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదాలు కూడా కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పార్టీ సిద్ధాంతం పేదవాళ్ళ కోసం పెట్టామని ముందు నుంచి అంటున్నాము.
सिद्धांता साधे मन जे एगर पार्टी मन अंदर गर्वपड़ी के दिन वाली एंटे गत मूड संवसरा प्रति पेदवाड़ की प्रति मूल मशि की परपाल ना वरकू ना कोसम मोटमोदारी स्वातंत्र तरवा चूप्चा प्रजु जीवित अन्नी विधा मेसा तिपड़ो तोड़ कटो का परपाल प्रजल की अंदजे विधा चूपी प्रति आत्म विश्वास आत्म गौरव का प्रति पदक चेरे विधा मन चूप्चा पेदवाड़े मूल मन अटे प्रभुत्म नमका आसक्ति कल वाईएसआरसीपी पार्टी द्वारा जगनमोहन रेड्डी गारी नायकत्व में దాని గురించి ఈ రోజు మనందరం కూడా కేక్ తినాలి గర్వపడతాం అందరం కూడా ఇదే విధానాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నాం ఈసారి అభిమానంతో ఆనందంతో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని నాకు పూర్తి నమ్మకం ఉందని మీ అందరికీ తెలియజేసి సెలవిచ్చుకుంటున్నాను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించిన వ్యక్తి మన నాన్నగారు మన అట్లాగే మనకి పిడిసి మన ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే మరి 175 నియోజకవర్గాలు కూడా మరి పాదయాత్ర చేస్తూ ప్రజలందరి వద్దకు వెళ్లి వాళ్ళకున్న సమస్యల్ని తీర్చే దిశగా మన దగ్గరగా తెలుసుకొని ఈ రోజున ఈ మరి ముఖ్యమంత్రి అయిన ఈ 2 సంవత్సరాల్లో మరి పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్ళకి ఈ రోజున దగ్గరయ్యారంటే గనక చాలా గొప్ప విషయం మరి మన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా ఎంతగా పోరాడాం అనేది మనందరికీ తెలుసు మరి అప్పుడు జిల్లా అధ్యక్షులుగా మరి మన ఆలనాని గారు చేసిన కృషి ఫలితంగా 15 నియోజకవర్గాలకు గాను జిల్లాల 13 నియోజకవర్గాలు గెలుచుకొని ఘనత మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పటికీ అది మర్చిపోలేని ఘనతగానే మిగిలిపోతే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ శనివారం పరామర్శించారు జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై మంత్రి ఆళ్ళనాని ఆరా తీశారు అనంతరం అధికారులు వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు మరణాలపై వాస్తవ వివరాలు సేకరిస్తున్నామని మంత్రి నాని చెప్పారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరికీ పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు కొన్ని మరణాలు సంభవిస్తున్నాయని వివిధ వార్తాపత్రికల్లో వార్తల ఆధారంగా ఇతర అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఇక్కడ మేము తెప్పించినటువంటి ఒక కలెక్టర్ గారి ద్వారా ఒక నివేదిక తెప్పించుకోవడం జరిగింది ఆ నివేదికలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4 బండారు శ్రీనివాసరావు అప్పారావు ఓసియ అనిల్ కుమార్ వీరు 4 కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ కారణాలతో మరణించడం జరిగింది అధికారులు చెప్పడం జరిగింది వైద్య అధికారులు కొద్దిమంది ఇతర డిసీజెస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా సుమారు 10 రోజుల నుండి అంటే అనిల్ అనే వ్యక్తి అయితే సుమారుగా అనిల్ అనే వ్యక్తి అయితే వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 10 రోజుల నుండి నిద్రాహారాలు లేకుండా ఉదయం రాత్రి తాగు మద్యం సేవిస్తూ ఉన్నాడు అని చెప్పి వారి కుటుంబ సభ్యులే
స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్తే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా చనిపోవటం జరిగిందని విపరీతంగా ఆల్కహాల్ సేవిస్తూ తీసుకుంటూ సరైనటువంటి తిండి తిననటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ తీసుకొచ్చామని స్వయంగా వారి కుటుంబ సభ్యులే పోలీసులకు కానివ్వండి వైద్యాధికారులకు కానీ చెప్పినటువంటి పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం హనుమాన్ జంక్షన్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారిని వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఎన్నికైన ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని వారు అభినందించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆలయ పాలక మండలి సభ్యులు బాధ్యతలను సక్రమంగా నిర్వహించి భక్తుల మన్ననలు పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి దయవల్ల రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయానికి కొత్తగా శాసనసభ్యులు అభయ చౌదరి గారి ఆధ్వర్యంలో భూషణం గారిని, మిగతా కమిటీ సభ్యుల్ని పాలక మండలిగా మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా భక్తితో ఇక్కడికి వచ్చే భక్తులకి, ప్రజలకి మెరుగ్గా పాలక మండలి సేవ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎటువంటి దోపిడీ కానీ, దొంగతనం కానీ దేవాలయాల్లో జరిగితే మా ప్రభుత్వం ఎవరైనా సరే, ఎంతటి గొప్పవారైనా సరే, వాళ్ళని క్షమించే క్వశ్చనే లేదు. నేరస్తులు ఎవరైనా సరే అట్లాంటి ఆరోపణ జరిగినా, నిజంగానే జరిగినా, అది ఆరోపణ లేకపోతే కేవలం ఇదే, దాని మీద నిర్ధారణ చేసుకొని ఎంక్వైరీ చేసి పూర్తిగా చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఎంతటి దీంట్లో ఉన్నాళ్ళని సరే దానిపై చర్య తీసుకోకుండా ఉపేక్షించే క్వశ్చన్ లేదని చెప్పి సందర్భంగా తెలియదు. ఈరోజు టెంపుల్కి చైర్మన్ గాను, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా వేయటం జరిగింది. తప్పకుండా అందరూ కూడా కలిసి, ఎందుకంటే ఈరోజు ఏలూరు జిల్లాగా ఏర్పడ్డాక ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం మన ఏలూరు జిల్లాలో ఉన్నది అంటే అది ప్రముఖంగా చెప్పుకునేది మన అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అవుతుంది. కాబట్టి ఈ టెంపుల్ని మరింతగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలని, ఒక చిన్న భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఈ టెంపుల్కి అన్ని సహాయ సహకారాలు అందుతాయి, టెంపుల్ని మరింతగా డెవలప్ చేసే విధంగా అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈరోజు అందరికీ కూడా తెలుపుతూ ఉన్నాను. ఈ టెంపుల్లో గోల్డ్ ఎంతో మాయమైందని అనేటువంటి అపోహలు వచ్చాయి. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా తప్పకుండా వారిపైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా సంకోచించినటువంటి ప్రభుత్వం, దీనిపైన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ వేయడం జరిగింది. ఎంక్వైరీ వాళ్ళు కూడా పూర్తిగా ఎటువంటి అవకతవకలు కూడా ఇక్కడ ఏర్పడలేదు, అంతా గోల్డ్ అంతా కూడా మా దగ్గరే ఉందని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఇప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దాని ధర్మలానే వెంటనే
మంచి కమిటీని కూడా సభ్యుల్ని కూడా చూస్ చేసి ఈ రోజు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా గురించి కూడా దాని గురించి కూడా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వంశీ గారు కూడా ఏదో పేర్లని వీరందరూ కూడా ఏదో అందిస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని మంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మా వరకు బోర్డుని ఇప్పుడు ఫామ్ చేయడం జరిగింది. ఎవరైనా యాడ్ఆన్స్ ఉంటే అది మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం దాని ముందుకు వెళ్తాం. స్నేహపూరిత వాతావరణంలో ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన అంగీకారం ద్వారా సత్వరమే న్యాయం పొందాలంటే లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని కక్షిదారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి భీమారావు మాట్లాడుతూ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను ఇరు పక్షాల వారు రాజీపడి లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. కోర్టు కేసులు లేని జీవితం మనిషి మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కోర్టు కేసుల నుండి విముక్తి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 1వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ టి మల్లికార్జునరావు, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ విజయకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ టి బాలకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. స్నేహం అనగానే మనం తల్లిదండ్రుల స్నేహంగా ఉండొచ్చు, తల్లిదండ్రుల స్నేహంగా ఉండొచ్చు, భార్యతో స్నేహంగా ఉండొచ్చు. స్నేహానికి మన పర్యపదాలు చెప్పాలంటే కుటుంబానికి ఇచ్చింది కూడా స్నేహం. అందుకే కదా అంటారంటే నాటిన మొక్క పెంచుకున్న స్నేహం రెండు చాలా ప్రపంచంలో చాలా విలువైనవి. నాటిన మొక్క పెంచుకున్న స్నేహం మొక్క నీళ్ళ నుంచి సేవ చేస్తారు. అంతేకాదు మొక్క ఏం చేస్తుందంటే మనకి నీళ్ళ నుంచి సేవ చేస్తారు. స్నేహం దీనికంటే అమలు కదంటే స్నేహం మనకి ఎప్పుడు కూడా తోడుగా అబ్దుల్ సరే మన తల్లిదండ్రులు కూడా రాకపోవచ్చు, మన అన్నదమ్ములు రాకపోవచ్చు, అక్కచెల్లెలు రాకపోవచ్చు, స్నేహితులు మన ఇంట్లో మన స్నేహితులు బాగా ఆడుకోవడం తోడుగా. ఇప్పుడు మా మేనమామ ఉన్నారనుకోండి, ఒరే మేనమామ చూస్తే విధానం వస్తుంది. ఒరే ఏంటంటే స్నేహం ఉండబట్టే ఇద్దరు మధ్యన, లేకపోతే మేనమామ గారు అని పిలవాలి. అంతే కదండి, అంటే ఈ స్నేహం అనేది ప్రతి బంధుత్వాన్ని కూడా మనం అప్లై చేసుకుంటే అది మనకు తోడుగా ఉండి మనస్సుకి సాధించి ప్రసాదంగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన పెదపాడులో శనివారం ఘనంగా నిర్వహించారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ కేక్ కట్ చేశారు. తొలత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. పేదల సొంతింటి కలను సహకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో కష్టాలలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో ఈ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరానికి వస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే మన దెందులూరు నియోజకవర్గం మరొకటువంటి పరిస్థితులు. నేను ఈ జెండా మోయటం వల్ల నాకు ఈ లాభం ఉంటుంది అనే ఆలోచన లేకుండా తప్పకుండా
మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి అని చెప్పి ముఖ్యంగా ఈ దందలూరు నియోజకవర్గంలో ఎన్నో కష్టాలు పడినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, ఆర్థికంగా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకి కూడా నిజంగా ఈరోజు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు కూడా ఈరోజు నేను తెలుపుతూ ఉన్నా. 11 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఆ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వల్ల మాత్రమే ఇది సాధ్యపడింది అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలుపుతూ ఉన్నా. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ దందలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి అని చెప్పి ఎంతో మంది కష్టపడ్డారు. మీ అందరి యొక్క త్యాగఫలం, మీ అందరూ చేసిన చూపించిన ఆప్యాయతలు, ప్రేమ, నేను రాజకీయాల్లోకి వస్తానని ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ అబ్బాయిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా నన్ను ఆశీర్వదించి ఇక్కడ నన్ను ముందుండి నడిపించారు. మీరందరూ కూడా కష్ట సమయంలో కూడా భుజం తట్టి మా కుటుంబాన్ని ముందుండి నడిపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నా నమస్కారాలు ఈరోజు మరొకసారి తెలుపుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అతిథి గృహం మరియు సోలార్ క్యూ కాంప్లెక్స్, గోశాల శంకుస్థాపనకు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనలు, అతిథి గృహం ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులను అభినందించారు. అనంతరం శ్రీవారి కొండపైన ఆకాశరాజు అతిథి గృహం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, గోపాల్పురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఎంపీపీ బొండాడ మోహిని, ద్వారకా తిరుమల ప్రెసిడెంట్ స్వర్ణలత, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సదుపాయాలు ఉన్నాయో చిన్న తిరుమలలో కూడా అదేవిధంగా టూ కాంప్లెక్స్ నుంచి భక్తులకు అన్ని సదుపాయాలు చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేసిన మేరకు ఈ దేవాలయంలో ఈరోజు 5.5 కోట్ల రూపాయలతో నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించేదానికి మనం కూర్చున్న ప్రాంతంలో అన్ని సౌకర్యాలతో 5.5 కోట్ల రూపాయలతో క్యూ కాంప్లెక్స్ నిర్మించుకోవడానికి ఈరోజు ఫౌండేషన్. అదేవిధంగా సుమారుగా 7 కోట్ల రూపాయలతో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేసేదాన్ని ఈరోజు దానికి కూడా శంకుస్థాపన చేసుకుంటాం. సుమారుగా 1 లక్ష రూపాయలతో కరెంటు బిల్లు కట్టేసరికి తొమ్మిది ఆలయాలకి విజయవాడ నగరంలో పుష్కరాల వంకతో నడి రోడ్డు మీద రాత్రి దేవాలయాలు కూల్చేసి ఎక్కడ కూడా ఆగమ శాస్త్రాలు పాటించకుండా దుర్మార్గంగా కూల్చేశారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన అందరూ కూడా కలిసి ఏర్పడిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వంలో దుర్మార్గంగా కూల్చేశారు వాటన్నిటిని కూడా నిర్మాణాలు పూర్తి చేసే దిశలో కూడా కొద్ది రోజుల్లోనే వాటిని మంచి రోజు చూసుకొని గౌరవ వైవి సుబ్బారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని ప్రారంభోత్సవాలను చేసుకునే విధంగా, ఎందుకంటే దేవాలయాలు కూల్చే సంస్కృతి గత ప్రభుత్వాల్లో ఉంది. గోశాలను కూడా ధ్వంసం చేశారు. అదేవిధంగా అదే గోశాలకు ఈరోజు 70 లక్షల రూపాయలు నిధులతో గోశాలను కూడా విజయనగరంలో దేవాదాయ శాఖ నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. పూర్తిగా అన్ని దేవాలయాల్ని అభివృద్ధి చేసే విధంగా భక్తులందరికీ కూడా అన్ని రకాల ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి నాని వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చునని మంత్రి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, వైకాపా నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్, ఎంఆర్డీ బలరాం, నెర్సు చిరంజీవులు, కిలాడి దుర్గారావు, అలా గణేష్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. సరే అయితే మీరు శనివారం రండి నా దగ్గర.
అది ఒక ఆత్మ చేసుకున్నాను ప్రాంతానికి గురించి కొట్టే ప్రాంతానికి గురించి చెప్తారు ఇప్పుడు మా మీరే ఇక్కడ వేస్తుంది మాట్లాడుతుంది మా దగ్గర లోక కళ్యాణార్థం దొండపాడలోని శ్రీనం దత్తనాథ క్షేత్రంలో శక్తి పంచాయత పూర్వక శత చండీయాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలతో పాటు చండీయాగం భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. శుక్రవారం మహాలింగార్చన, సుదర్శన యంత్ర ఆరాధన, స్వాధ్యాయ బ్రాహ్మణం, మహామంత్ర పారాయణం, సుదర్శన రుద్ర చండీ హోమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రామకృష్ణ గురుజీ పాల్గొన్నారు. పైన పైన ప్రశస్నాపన చేశారు పెట్టుకుని తర్వాత దయచేసి హాల్ కాలేజీ అందరూ భోజనండి దయచేసి హాల్ కాలేజీ ఏలూరు కలెక్టరేట్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న అఖిల భారత మహాసభ ఏలూరు సంఘ భవనానికి సంఘం నగర ఉపాధ్యక్షులు గొర్ల రామారావు, నాగమణి దంపతులు 1,1016 రూపాయలు విరాళంగా అందజేశారు. గొర్ల రామారావు, నాగమణి దంపతుల వివాహ దినోత్సవ సందర్భంగా వారిని భవన నిర్మాణ ప్రాంగణంలో యాదవ మహాసభ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం నగర అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు, జిల్లా నాయకులు కిలారపు బుజ్జి మాట్లాడుతూ యాదవ మహాసభ చిరకాల కోరిక నెరవేరడానికి ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని కారణమని అన్నారు. సంఘం భవన నిర్మాణానికి స్థలం కావాలని అడిగిన వెంటనే కాదనకుండా స్థలాన్ని కేటాయించారని, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమిష్టిగా భవన నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ఈ నెల 13వ తేదీ ఆదివారం భవనానికి స్లాబ్ పనులు ప్రారంభిస్తున్నామని ఈ కార్యక్రమంలో
యాదవ్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కట్ట ఈశ్వరరావు, నెర్సు రంగారావు, కన్నిపోటి వెంకట్, పొట్టేలు పెంటయ్య, గంగాధర్రావు, పెద్దబోయిన హర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన మినిస్టర్ గారు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు మాకు స్థలం కేటాయించడం జరిగింది. వారి ఆశీస్సులతో మరి ఈ రోజున మరి స్లాబ్ వర్క్ రావడం జరిగింది. మరి ఈ రోజున రేపు 13వ తారీఖు ఆదివారం నాడు స్లాబ్ నిర్మించడం జరిగింది. మరి ఇవాళ పెళ్లి రోజు సందర్భంగా ఆయనకి మా యాదవ సంఘం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి సంఘ భవనానికి మరి ఆయన ఎంతగా 100,000 రూపాయలు విరాళంగా ఈ రోజున యాదవ పెద్దల అందరి సమక్షంలో మరి మీడియా సమక్షంలో మరి ఆయన అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి యాదవ సోదరులందరూ కూడా వచ్చి దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. మరి వాళ్ళ మా అమ్మగారు మాకు అత్యంత ఆప్తులు మా సంఘానికి. మరి ఆయన మ్యారేజ్ వెడ్డింగ్ డే ఇవాళ. ఆయనకి మా సంఘం తరఫున మా సంఘం పెద్దల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే మా సంఘ నిర్మాణానికి ఆయన వంతు సహకారం ఇవాళ 100,000 రూపాయలు చెక్కు మా సంఘానికి మా నాయకులకు అందజేశారు. అలాగే రేపు 13వ తారీఖున మా ఫస్ట్ స్లాబ్ వేస్తున్నాం. మా యాదవ సంఘం భవనానికి 13వ తారీఖున మొదటి స్లాబ్ వేస్తున్నాం. మరి ఆల్నాని గారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. ఏలూరు నగరంలో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా యాదవుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు మనకి ఒక కళ్యాణ మండపం కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఇంతవరకు లేకపోవడం చాలా బాధాకరం. నేను ఏదో ఉడతా భక్తిగా నేను కొంత సాయం చేయాలని ఈ చెక్కు అందజేయడానికి మా భార్య మా మిస్సెస్ కూడా ప్రోత్సహించి తన ప్రోద్బలంతోనే ఈ 100,000 రూపాయలు మాకు ఒక చెక్కు అందజేయడం జరిగింది. జంగారెడ్గూడెంలో నాటుసారా సేవించి మరణించిన బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఏలూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు హామీ ఇచ్చారు. నాటుసారా తాగి అస్వస్థకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. మొత్తం మృతుల సంఖ్య 17కు చేరుకుంది. సారా మరణాలకు నిరసనగా స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం ధర్నా నిర్వహించారు. సారా తాగి చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున తెలుగుదేశం నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ చనిపోయిన ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యేలు గంటా మురళీ రామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఏలూరు టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి, పోలవరం ఇన్ఛార్జి బోర్గం శ్రీను, తాడేపల్గూడెం ఇన్ఛార్జి బుజ్జిబాబు, మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, నాయకులు దాసరి శ్యాంసుందర్, పాలిప్రసాద్, వండవ లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మరి ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ పెద్దలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈ గ్రామంలో పర్యటిస్తూ ఉంటే మేము పర్యటనలో ఉండగానే మరో ఇద్దరు సోదరులు ఏదైతే మీది కల్తీ మద్యం సేవించి సావు బతుకులు ఇక్కడ హాస్పిటల్కి తీసుకొస్తే ఒక సోదరుడు చనిపోవడం జరిగింది. ఇంకొక సోదరుడు సావు బతుకుల మీద కొట్టాడుతామన్నాడు. కల్తీ మద్యం వల్ల వాళ్ళు చనిపోయారని అనుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల పారితోషికం ఏదైతే ఇవ ఎక్స్ప్రెస్ ఇచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ వీళ్ళందరితో బాధితులందరూ కూడా పోరాడుతుందని మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కూడా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ నాటు సారాల్లో కూడా తయారు చేసే విధానంలో చాలా డబ్బును ఆశించి వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రజల ఆరోగ్యాల్ని ఈ విధంగా పాడు చేసే విధంగా తయారు చేస్తూ ఉన్నారు. తక్షణమే దీని మీద బహిరంగంగా ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లను బహిరంగపరిచి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళనలు ఉధృతం చేసేదానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. దాదాపుగా 20 మంది పైచిలకు చనిపోవటం చాలా బాధాకరం. పోస్ట్ మార్టాన్ని లైవ్ పెట్టాలి, ఆ వీడియోని రిలీజ్ చేయాలి, నివేదిక పారదర్శకంగా ఉండాలి. లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీ
దరిపి నుంచి వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము ఇక్కడే కూర్చుంటాం. ఈ రోజున ఈ మందు రేటు పెరిగిపోవడం వల్ల 50 రూపాయలకి సారా దొరకడం వల్ల ఈ సారాకు అలవాటు పడిపోయి ఆ సారా కూడా ఇందులో 4 విధానాలు ఉన్నాయి. బ్యాటరీ సారా, అమోనియా సారా, అలాగే ఒక టాబ్లెట్ అయితే కొత్తగా కూడా సారా పుట్టేది ఉంది. దీంట్లో ఏదైనా సరే 1% ఎక్కువైనా సరే మన పేగులు నాశనం అయిపోయి వెంటనే చనిపోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా గత వారం రోజుల నుంచి జరిగిన సాగులన్నీ కూడా ఈ విధంగానే జరిగినాయి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న సన్నిధికి శనివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు మర్యాద పూర్వకంగా ఘనస్వాగతం పలికారు. స్వామివారి బంగారు వాకిల మీదుగా ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం పలికారు. స్వామివారి జ్ఞాపికలు, ప్రసాదాలను ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అందజేశారు. విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు శుభవార్త. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏలూరులో విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. నెలవారీ కేబుల్ బిల్లును మరింత తగ్గించుకునే అవకాశం కల్పించింది. అదేమిటంటే విన్ కేబుల్ టీవీ కనెక్షన్ ఇప్పించడం ద్వారా బిల్లులో రాయితీ పొందవచ్చు. తద్వారా వినియోగదారులు వారి డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఒక నెలలో ఒక కొత్త కనెక్షన్ వేయించగలిగితే బిల్లులో 50 రూపాయలు, 2 కనెక్షన్లు వేయించగలిగితే 150 రూపాయలు రాయితీ, 3 కనెక్షన్లు వేయించగలిగితే ఆ నెల ఉచితంగా విన్ టీవీ ప్రసారాలు వీక్షించవచ్చు. దీనికి మీరు చేయవలసింది ఒకటే, మీరు మాట్లాడిన ఆ వినియోగదారుడి ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, అడ్రస్ మా ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేస్తే చాలు. మా ఫోన్ నంబర్ 9581555112 కి వాట్సాప్ చేస్తే చాలండి. మరింకెందుకు ఆలస్యం? వినియోగదారులారా, త్వరపడండి. విన్ కేబుల్ టీవీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతో పాటుగా ఉచితంగా కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించే అవకాశాన్ని సొంతం చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏలూరులోని విన్ కేబుల్ టీవీ వినియోగదారులకు మాత్రమే. వినియోగదారులకు మెరుగైన కేబుల్ టీవీ ప్రసారాలు అతి తక్కువ ఖర్చుతో అందించడమే మా లక్ష్యం. మా చిరునామా విన్ కేబుల్ టీవీ, పవర్పేట, ఏలూరు. ఫోన్ నంబర్ 0881224444. వెల్కమ్ బ్యాక్. పేద విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు కురాళ్ల రమాదేవి ఆర్థిక సహాయం చేశారు. మంచి మార్కులతో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న ఒక పేద విద్యార్థి కళాశాల ఫీజు కట్టేందుకు స్తోమత లేకపోవడంతో కళాశాల మానివేశాడు. ఈ విషయం కురాళ్ల రమాదేవి దృష్టికి పలువురు తీసుకువచ్చారు. విద్యార్థి భవిష్యత్ కోసం కళాశాల ఫీజు కట్టేందుకు సహాయం చేయాలని ఆర్యవైశ్య ప్రముఖులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు కట్టాల్సి ఉండగా అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తం విరాళాలుగా రావడంతో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన ఫీజులు కళాశాల యాజమాన్యానికి అందజేశారు. విద్యార్థి ఫీజు కోసం 10,000 రూపాయల చెక్కును అందజేసిన గుప్తా ఫౌండేషన్ వారిని ఆమె అభినందించారు. జైవాసువి, అలపాటి ముచ్చంగారు అబ్బాయి, వాళ్ళ బాబు చైతన్య కాలేజీలో చదువుతున్నాడు.
వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టలేక నేను అర్బన్ ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ నా దగ్గరకు వచ్చి సహాయం కోరారు. నేను ఇలాగా మన వయసులందరితో కూడా ఇట్లాగా వీళ్ళ బాబుకి ఇలాగా సహాయం చేయాలనగానే అందరూ స్పందించారు. వాళ్ళకి కావాల్సిన డబ్బు కన్నా ఎక్కువ, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, వాళ్ళకి కావాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు వచ్చినాయి. దాని నిమిత్తంగా 2 సంవత్సరాలకు ఫీజు కూడా కట్టేశాము. ఇందులో గుప్తా ఫౌండేషన్ ద్వారాగా 10,000 ఇచ్చారండి. అలాగే తదితర వ్యాపారవేత్తలు కూడా వీళ్ళకి ధన సహాయం చేశారు. ఫస్ట్ ఇయర్కి అనుకున్నది సెకండ్ ఇయర్కి కూడా డబ్బులు కట్టేశామండి. ఈ రోజున ఇలా ధన సహాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. జై వాసుది. ఇట్లాంటి పేద విద్యార్థికి మనం ఆర్యవాసులందరూ కూడా ధన సహాయం చేశారు. చాలా గర్వంగా ఉన్నది. అందుమూలంగా ఇట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మన అందరం కూడా కలిసి ఇలాంటి సహాయం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాను. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి గ్రామంలో వేంచేసిన్న శ్రీ జగదాంబ అమ్మవారి తిరునాళ మహోత్సవాల్లో 3వ రోజు శనివారం జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ అమ్మవారు రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందారని చెప్పారు. అమ్మవారిని నిష్ఠతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కే చక్రి, చిట్టుబొమ్మ సతీష్, సాధు చెన్నారో, రేపాక రాజేష్ భక్తులు పాల్గొన్నారు. ఈరోజు నేను కుటుంబంతో ఇక్కడ గ్రామదేవతను దర్శించుకొని ఈ గ్రామస్తుల తాలూకా కోరికను నెరవేర్చి, అలాగే ఇక్కడ జీలుగుమిల్లి అంటే ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ఉంటుంది, నిత్యం రవాణా వాహనాలతో ఈ పోలీసు సహారాతో ఇక్కడ ఎటువంటి దొంగతనాలు జరగకుండా, ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిత్యం కాపాడేలాగా ఈ గ్రామదేవత కూడా ఈ గ్రామస్తులకు రక్షణ కల్పిస్తూ మాకు ఎటువంటి ఇక్కడ చెడ్డ పేరు రాకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దైవాన్ని కూడా స్మరించుకుంటూ అప్పుడప్పుడు వారు ఇటువంటి పండుగలు జరుపుకొని ఆ పండుగల్లో ఒకరికొకరు స్నేహభావంతో, ఒకరికొకరు సోదరభావంతో కలిసి మెలిసి తిరిగి వారిని సంతోషపెట్టాలని మేము అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి తెలిపారు. ఏలూరు 4వ డివిజన్ మారుతినగర్లో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ యండమూరి లక్ష్మి ఆధ్వర్యంలో గౌరవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బడేటి చంటి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కన్నా మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. కరోనా సమయంలో కోటీశ్వర్లు సైతం మరణిస్తే వారి సొంత కుటుంబ సభ్యులు కూడా దగ్గరలేని పరిస్థితులు మనం చూశామని, డబ్బు శాశ్వతం కాదని, తన తాత నుండి తన సోదరుడు బడేటి బుజ్జి వరకు అనేక పదవులు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. ఆ విధంగానే ప్రజలకు సేవ చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కొన్ని సమస్యలే చెప్పొచ్చు, భవిష్యత్తులో వేరే రకమైన సమస్యలు రావచ్చు. మీకు ఒకటే హామీ, ఏ సమస్యనా సరే అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ తరఫున ఆ సమస్యను తీర్చలేకపోతే సంవత్సరం కాలంలో నాకు 15 సంవత్సరాల పదవి రిజైన్ చేసేసి మాకు మళ్ళీ పని చేయలేకపోయినమ్మా మీకు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోతాను. కానీ మీకు ఆ పని చేయకోకుండా ఉంటే నా దగ్గర కాదు. నేను నాకు అవసరం లేదు, అటువంటి అవసరం లేదు. ప్రజల మన్నలలే కావాలి. బుజ్జి గారు మీ మనసుల్లో, మీ గుండెల్లో ఎలా ఉండిపోయాడో అలాగే ఉండిపోవాలి. మా కుటుంబంలో ఎవరైనా సరే పక్కనోడికి సాయం చేసినప్పుడు మన జీవితం సార్థకత అవుద్ది. అదే ఉద్దేశంతో రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే తెలుగుదేశం కార్యకర్త అంటే ఎవరికైనా సరే అండగా ఉంటాడు. కానీ ఇంకొకరి దగ్గర నుంచి దోపిడీ చేసే విధానం మట్టుకు తెలుగుదేశం కార్యకర్తల్లో లేదని గుండెలకి నేర్చుకుని చెప్పగలను. కాబట్టి
రేపు రాబోయే రోజుల్లో మీరు తెలుగుదేశానికి పట్టం కట్టండి. మీకు ఎలాగా పరిపాలన ఇంత ముందు ఏ విధంగా సాగిందో దానికంటే మూడింతలు అభివృద్ధి పరంగా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. దాన్ని అందరినీ కూడా లోగడ ఎవరికైనా చిన్న చిన్న లోపాలు జరుగుంటే జరగచ్చు, కానీ అన్యాయం అయితే ఎవరికి జరగల. అంటే కొంతమందికి పెన్షన్ రాపోవచ్చు, అంటే అందరికీ ఒకసారి పెన్షన్ ఇప్పుడు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా మీరు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభిమానం ఉంటే వాళ్ళని జేబులో పెట్టుకోమనండి. మీరు ఓటేసేటప్పుడు మటుకు సైకిల్ కేసి మీరు పిలిపిస్తేనే మీ భవిష్యత్తు అనేది బాగుంటుందని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఇంతటితో విరమిస్తున్నాను. టి నర్సాపురం మండలానికి చెందిన పలువురు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో 36 మందికి 11,34,000 రూపాయల చెక్కు రూపంలో అందజేశారు. టి నర్సాపురం మండలానికి చెందిన 9 మందికి ఈ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ చెక్కును అందజేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. లంచాలు లేకుండా, అవినీతి లేకుండా, వాలంటీర్ల ద్వారా, చర్చల వ్యవస్థ ద్వారా ఈరోజు మీకు అవన్నీ కూడా మీ గుమ్మం దగ్గరకు వచ్చేలాగ చేస్తున్నారు. మరి ఈ 5 సంవత్సరం కూడా నవరత్నాలు ప్రతి కుటుంబానికి మరి గత 3 ఏళ్ళలో ఎలాగైతే అమలైనాయో అదేవిధంగా ఇప్పుడు కూడా అమలవడానికి బడ్జెట్లో 2,50,000 కోట్లు రూపాయలు బడ్జెట్ని కేటాయించారు. అందులో ఇటు పేదల కోసం, అన్ని వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, అందరి కోసం. ఏలూరు చైత్ర హాస్పిటల్లో జాయిన్ చేసి దానికి మేము ఆపరేషన్ చేయించినాము. దానికి వచ్చి స్థానిక నాయకులు పినమనేని చక్రవర్తి గారిని, ప్రస్తుత జడ్పీటీసీ సూర్యబాబు గారిని, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సీనరాజు గారిని కలిసి నేను చెప్పుకున్న బాధ విని వాళ్ళు ఎమ్మెల్యే గారితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ రావడానికి కృషి చేసి నా కుటుంబానికి, నా పిల్లోడికి హాస్పిటల్ ఖర్చులకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారు వంతు సహాయం చేసినారు. చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే బాలరాజు గారికి, చక్రవర్తి గారికి, సూర్యబాబు గారికి, సీనరాజు గారికి, నాకు మా కుటుంబం వారి వెంట ఉండి అల్లవేళ వారు చెప్పినట్టు మేము తోడ్పడతాము. జూట్ మిల్లును మూసివేసిన కారణంగా గత 45 రోజులుగా కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే మిల్లును తెరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూట్ మిల్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమంలో శనివారం రాజనాల రామ్మోహన్ రావు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2,000 మంది కార్మికుల ఉపాధిని యాజమాన్యం దెబ్బతీసిందని, నష్టాల పేరుతో జూట్ మిల్ మూసివేయడం దుర్మార్గమని అన్నారు. వెంటనే జూట్ మిల్ తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గత జనవరి 26వ తేదీన మరి కృష్ణా జూట్ మిల్ని ఎటువంటి నోటీసులు లేకుండా, కార్మిక సంఘాల నాయకులతో కూడా ఎటువంటి సంప్రదింపులు లేకుండా మరి వెంటనే మూసివేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్లో 6 యూనియన్ నాయకులు అందరూ కలిసి సమావేశమై అందరం కూడా ఒక సమావేశంలో అన్ని పార్టీలు ఒక మద్దతు కూడగొట్టిన కార్మికులకి మనం సంఘీభావం తెలియజేద్దామని చెప్పి మాట్లాడుకోవటం ఇది, ఈ విషయాన్ని వెంటనే మరి ఏలూరు శాసనసభ్యులు, మంత్రి గారు అయినటువంటి ఆళ్ల నాని గారి దృష్టిలో, డిప్యూటీ సీఎం గారికి కూడా అందరం కూడా వెళ్ళి రిప్రజెంట్ చేశాం. ఎటువంటి నోటీసు కొన్ని చేస్తున్న కార్మిక శాఖ మార్చులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి మోడీ గారు వెంటనే దీనిపై స్పందించి మరి ఈ జూట్ మిల్ తెరిపించడానికి మరి మీ మీద అపవాదం చెప్తున్నారు. వీళ్ళు చెప్తే ముందే కేంద్రంలో జనపనార రేట్లు పెంచేశారు, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయిందని రాష్ట్రంలో, అంటే పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల దాని ఎఫెక్ట్ దీని మీద పడిందంటే వీరు ఒక్కరికే, కృష్ణా జూట్ మిల్ వాళ్ళు ఒక్కరికే ఈ నష్టాలన్నీ భరించే పరిస్థితి వచ్చింది. గత 45 రోజులుగా ఏలూరు జూట్ మిల్ మేనేజ్మెంట్ చట్టవిరుద్ధంగా జూట్ మిల్ మూసివేసి 2,000 మంది కార్మికులు రోడ్ల మీద వేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ
గత 45 ఏళ్లుగా ఆరు కార్మిక సంఘాలు ఆందోళన పోరాటాలు చేస్తున్నారు. కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పోరాటాలకు నేచి ఆగన మిల్లు తీసే వరకు పోరాటం కొనసాగుద్ది. 10, 11, 12 తారీఖుల్లో ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు వచ్చి మద్దతు తెలియజేస్తున్నాయి. రాను రోజుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్లు కానీ తెరవపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తాం. మిల్లు మూస్తావా తీస్తావా, మిల్లు మూస్తే నష్టపరిహారం కార్మికులకు 1,05,000 ఇవ్వాలని, తీస్తే ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. అలా కాని పక్షంలో రాను రోజుల్లో ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన భుజ స్కందాలపై మోస్తున్న అపర యోధుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం బుట్టాయిగూడెంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటికి 151 మంది ఎమ్మెల్యేలు 23 ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో నిలబడ్డానికి కార్యకర్తల కృషి పట్టుదలే కారణమని చెప్పారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జనరంజకంగా ఉందని, పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు పటిష్టంగా అమలు అవుతున్నాయని అన్నారు. అనంతరం బుట్టాయిగూడెం ఆసుపత్రిలో రోగులకు పాలు, పళ్ళు, రొట్టెలను అందించారు. ఈ కార్యక్రమంలో బుట్టాయిగూడెం మండల వైసీపీ నాయకులు, ఎంపీపీ, వైఎస్ఎంపీపీ, జడ్పీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు బుట్టాయిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించడం అయింది. మరి ఈ వేడుకల సందర్భంగా మరి ఆసుపత్రిలో రోగులకి పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశాం. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గం తరఫున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ, మరి ఇచ్చిన మాట కోసం ఆయన మరి జైలు కూడా వెళ్ళడం అయింది. అయినా కానీ మొక్కువంటి ధైర్యంతో ఇటువంటి కుట్రలు, ఇటువంటి కుతంత్రాలను కూడా లెక్క చేయకుండా ఆయన పార్టీని నడిపించడం అయింది. జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని బీజేపీ నాయకురాలు, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ నిర్మలా కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం ఆమె పరామర్శించారు. వరుసగా మరణాలు సంభవిస్తుంటే ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పర్వతం రాధాకృష్ణ, కొప్పాక శ్రీను, వెంకటేశ్వరరావు, అనురాధ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం టౌన్లో వరుస మరణాలు, మిస్టరీ విధి, అది అక్రమ ఏదైతే మద్యం ఉందో దాన్ని తాగడం నుంచి ఈ మరణాలు సంభవిస్తున్నాయని మాకున్న నివేదిక ప్రకారం మేము చెప్తూ ఉన్నాము. డాక్టర్ని సంప్రదించినప్పుడైతే వేరే వేరే కాజెస్ అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మద్యం ముఠా ఒకటి తయారయ్యి ఇక్కడ ఈ విధంగా కల్తీ మద్యం, మేము వచ్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ 2 డెత్స్, ఇంకా పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. ఈ సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా అత్యంత దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బాధితులను వచ్చి పరామర్శించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. వైద్యాధికారులను పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. గంగారెడ్డిగూడెంలో ఇవాళ సారా ముఠా కాదు, కొన్ని వేల మంది అదే వ్యాపారంలో బతికేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అర్జెంటుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గం కూడా వచ్చి ఈ బాధితమైన విషయాన్ని సవరణ చేయకపోతే జంగారెడ్డిగూడెం వేల కొలది మరణాలు గుంపులు గుంపులుగా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. శ్మశానం కూడా ఖాళీ లేకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. అర్జెంటుగా ఒక ఐఎస్ ఆఫీసర్ గారిని వేసి దీని మీద తక్షణమే తగినటువంటి విచారణ జరిపి ప్రజలందరికీ తగిన న్యాయం చేయవలసిందిగా జంగారెడ్డిగూడెం పట్టణం భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అన్నారు.
చింతల్పూడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా పట్టణ కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఎంపీపీ రాంబాబు, జెడ్పీటీసీ నీరజా సుధాకర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మందలపు సాయిబాబా, సొసైటీ చైర్మన్ సుబ్బారావు, సర్పంచ్ యువరాజు, నాయకులు చెంచమ్మరాజు, నిమ్మగడ్డ దుర్గారావు, మిర్యాల దిలీప్, వెంప కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెంతలపూడి అనూహ్య రీతిలో ఒక కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు, మన నాయకుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తర్వాత పావురాల గుట్ట దగ్గర వైఎస్ఆర్ గారి అభిమానులకి ఇచ్చిన మాట ప్రకారం బాధపడినటువంటి హృదయాలను ఓదార్చడానికి వెళ్ళొద్దని చెప్పి అనేక రకాలైనటువంటి ఆంక్షల్ని విధిస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి ఆగిన ప్రతి గుండె కుటుంబాన్ని ఆదరించడానికి, వారిని ఓదార్చడానికి మన ఆయన ఓదార్పు యాత్ర చేపట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. శ్రీ జయలక్ష్మీమాత శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దొండపాడులోని శ్రీనం దత్తనాథ క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ దత్త విజయానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన శక్తి పంచాయనత పూర్వక శత చండీ యాగం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శనివారం మహాలింగార్చన, సుదర్శన యంత్రారాధన, స్వాధ్యాయ బ్రాహ్మణం, మహాయంత్ర పారాయణం, సుదర్శన రుద్ర చండీ హోమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రామకృష్ణ గురూజీ పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు కురాళ్ల రమాదేవి భక్తులకు సేవలు అందించారు. ఈ నెల 13వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి శత జయంతి ఉత్సవాలు జరుగుతాయని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రేపు ఉదయం 7 గంటలకల్లా సాప అవుతుంది. 9 గంటలలోపు వచ్చిన వారు లక్ష్మీ నమ స్వాహా, కీర్తి లక్ష్మీ నమ స్వాహా, మాతా మహాలక్ష్మీ నమ సూతాయ విద్మహే దిగంబరామహి అవధూతాయ దత్త ప్రచోదయాత్ సనేయాయ విద్మహే తన్నో హనుమత్ కృష్ణాయ గోపీజర వల్లభాయ. వారందరి చేత కూడా ఉదయం 7 గంటల దగ్గర నుంచి 9 గంటల లోపు వారందరి చేత లక్ష్మీ హోమం జరుగుతుంది. ఆ తర్వాత చండీ హోమం ప్రారంభమవుతుంది. చండీ హోమం ప్రారంభమైన తర్వాత భక్తులు ఎవరు కూడా ఇంకా హోమంలో పాల్గొంటూ ఉండరు. కాబట్టి 7 గంటల నుంచి 9 గంటల లోపే ఈ హోమాలన్నీ కూడా జరుగుతాయి. భక్తులు చేసినటువంటి హోమాలు 9 గంటల దగ్గర నుంచి సుమారుగా 11:30 వరకు చండీ హోమం జరుగుతుంది. 11:30 దగ్గర నుంచి 12 గంటల లోపు మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఈ మొత్తం శతచండీ యాగానికి సంపూర్ణ పూర్ణాహుతి రేపు మధ్యాహ్నం 11:30 దగ్గర నుంచి 12 గంటల మధ్యలో జరుగుతుంది. భక్తులు చేసుకునేటువంటి హోమాలు జరుగుతాయి. అందరూ అది గమనించి 7 గంటలకల్లా ఆశ్రమానికి వచ్చేసేయండి. అందరూ కూడా జయ గురుదత్త, శ్రీ గురుదత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం జీలుగుమిల్లి గ్రామంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ ను కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ గోడవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరస పోచమ్మ, సొసైటీ అధ్యక్షులు బొద్ద శ్రీనివాసరెడ్డి, జగదంబ ఆలయ కమిటీ చైర్మన్ సిహెచ్ భవానీ, కె చక్రి, బి ప్రేమ్ కుమార్, బి రవితేజ, సాధు చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. మరి కార్యకర్తలు, నాయకులు, ఎంపీపీ గారు, కమిటీసీలు, సర్పంచులు అందరం కూడా పార్టీకి ఘన స్వాగతం చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ప్రజల ఉండేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజునైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేపట్టి నవరత్నాలు అని ప్రతి సామాన్యుడికి అందే విధంగా మాటిచ్చారు. మరి 2 సంవత్సరాల 9 ఏళ్ళ కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల మన్నన పొందుతూ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకి ఒక్కరోజు అనేది కూడా లేట్ లేకుండా అందరికీ అందిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్మిక హక్కుల పరిరక్షణకు ఈ నెల 28-29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు కెవి రమణ అధ్యక్షతన శనివారం ఏలూరులో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల రక్తమాంసాల ద్వారా సృష్టించిన సర్వ సంపదలను కేవలం 5 సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నాయని ఆరోపించారు. కార్మిక వర్గ త్యాగాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి ప్రభుత్వం హక్కులను హరిస్తుందని అన్నారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షులు కాకర్ల అప్పారావు, జిల్లా సహాయ కార్యదర్శి బద్దా వెంకట్రావు, నాయకులు గ్రీష్మకుమార్, డి వీరనాయుడు, ఎర్ర శ్రీనివాసరావు, కాకర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ప్రైవేటీకరణకు నిరసనగా 44 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లు మార్చడానికి వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తారీఖుల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి వివిధ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఐఎఫ్టీ కూడా ఆ రోజుల్లోనే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చింది. అయితే ఈసారి ఐఎఫ్టీయు స్వతంత్రంగా విడిగా ఈ సమ్మెలో పాల్గొవాలని నిర్ణయించింది. 26వ తారీఖున బైక్ ర్యాలీ ద్వారా ప్రచారం నిర్వహించాలని, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్ హమాలి వర్గ యూనియన్ సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈ సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా హమాలి కార్మికులకి సమగ్ర చట్టం చేయాలని, పని భద్రతతో కూడినటువంటి ఈఎస్ఐ పిఎఫ్ఐ కల్పిస్తూ హమాలీలకి సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోటార్ వర్కర్స్ యూనియన్ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు ఉన్నట్టుగానే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి తదితర డిమాండ్లతో మొత్తం సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మా ఐఎఫ్టీ జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి క్షణం ప్రజాహితం. పుష్కరం పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ కోటగిరి. వరుస మరణాలపై సమగ్ర దర్యాప్తు. కలెక్టర్ ఎస్పీలతో కలిసి జంగారెడ్డిగూడెంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని.
అభయాంజనేయ స్వామి సేవలో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి, ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కొటారు, ఆలయ అధికారులు, నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలిపిన వైవి. రాజీ మార్గమే రాజమార్గం జాతీయ లోకాదాలత్ ప్రారంభ సమావేశంలో జిల్లా జడ్జి ఈ భీమారావు వెల్లడి. పెదపాడులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు, జగనన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కొటారు పిలుపు. ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఎంపీ ఎమ్మెల్యేతో కలిసి పలు ప్రారంభోత్సవాలు చేసిన టీటీడీ చైర్మన్. దొండపాడు దత్తాశ్రమంలో వైభవంగా శ్రీ జయలక్ష్మీమాత శత జయంతి ఉత్సవాలు, శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థస్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పూజల నిర్వహణ. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.